एम चेसाम एम चेसाम अप्पुडप्पुडु ఒక మహానటుడు రాత్రి ఇంటర్వ్యూ చేసే ఓల్డ్ ఆర్టిస్ట్ది. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏంటో చెప్పుకోవాలి. కొంతమంది తెలిసి ఉంటుంది, తిరిగిపోయి ఉంటుంది. మన కళాకారులు ఉన్నది ఏంటిది, అక్కడ చిత్రపురి కాలనీ. చిత్రపురి కాలనీని హెరిటేజ్ కింద మార్చేసి ఆ కొండను పగలగొట్టకుండా దాన్ని ఏదో చేద్దామని ఒక టైంలో ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తే, తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ కూడా తెలుసు, నేను అప్పుడు రాజ్యసభ సభ్యుణ్ణి, నేను ఉత్తరం రాసి నాకు కావలసినటువంటి పత్రికా మిత్రులు ఉన్నారు, మేము కలిసి అప్పుడు గవర్నర్ రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పేద కళాకారులు ప్రభుత్వం ఇచ్చింది, దీన్ని కొంతమంది కాటేయాలని చూస్తున్నారు, ఇదిగోండి పత్రం, ఎవరూ రావడం లేదు, నేను వస్తున్నాను, ఐ వాంట్ ఇట్ ఫర్ మై కళాకారులకి అని చెప్పిన వాడిని. వాడు మర్చిపోయారు. ఆ మధ్య పరుచూరి గోపాలకృష్ణ గారు వచ్చి వెంకటేశ్వర గారు ఏదో లెటర్ ఇచ్చారు, ఎవరెవరి పేర్లు ఉన్నాయి, మా గురుగారు ఉండగా. మా గురుగారికి ఫోన్ చేశారు, ఏంటి గురుగారు, నేను ఉన్నాను కదా, నా పేరు లేదు ఏంటి అన్న. అలా ఉంటాయి, వాళ్ళు పేరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, వాడకు గుర్తున్నా గుర్తు లేకపోయినా, ఆ భగవంతుని ఆశీస్సులు నా కుటుంబానికి అందజేస్తాడు. ఎందుకంటే దేనో ద ప్రకృతికి తెలుసు నేనేం చేశానా అన్నది. ఎన్ని వేల మంది ఉన్నారు అక్కడ, ఎంతమందికి తెలుసు, అక్కడ కొట్టుకుంటూ ఉంటారు, అరే పిచ్చి వాళ్ళారా, నేనంటూ నేను లేకపోతే ఆ రోజున ఇవన్నీ వచ్చేది కాదురా అని చెప్పినా గుర్తుండదు వాళ్ళకు. బట్ భగవంతుడు ఉన్నాడు. ఈ విధంగా ఎత్తుకుంటే ఎన్నో 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 చేశాను నేను. కాబట్టి చివరగా కలిసి మెలిసి ఉందాం, కలిసి కట్టుగా సాధిద్దాం. మళ్ళా చెబితే పాత సామెత అవుతుంది, అన్నీ సామెతలు పెద్దవాళ్ళు చెప్పారు. సర్పం కూడా చూడు చలి చీమల చేత చిక్కి చావద సుమతే అన్నారు కాటేసి నాగుభావం ఆయన. కాబట్టి మీరందరూ ఉంటే మీ సలహాలు తీసుకొని, విష్ణు నువ్వు ఇట్ ఇస్ నాట్ ఆర్డినరీ థింగ్, యూ మస్ట్ వాక్ కేర్ఫుల్లీ కేర్ఫుల్లీ కేర్ఫుల్లీ. అలాగే చదలవాడ శ్రీనివాసరావు గారు, తమ్ముడు శ్రీ కళ్యాణ్, డిఆర్సి శివకృష్ణ, ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసి నాకు మంచి సలహాలు ఇచ్చినటువంటి నా సోదరుడు ఆదిశేషరరావు గారు, నాకెంతో ఇష్టం. ఎన్ని సంవత్సరాలు మాది ప్రయాణం, దాదాపు నేను అసిస్టెంట్ కంటే 50 సంవత్సరాల నుంచి మా ఇద్దరు ప్రయాణం. ఆ రోజున ఏం బ్రదర్ అన్నదాంట్లాంటి వాడివి అని గౌరవిస్తా. ఎప్పుడైనా నేను ఏదైనా ఉంటే ఫోన్ చేసి, ఎందుకు ఆ కోపం, ఇలా మాట్లాడు, ఇలా ఉండు, అదొద్దు అని మా గురువు గారి తర్వాత ఇప్పుడు నాకు చెప్పగలిగిన చనువున్నది ఓన్లీ ఆదిశేషగిరి రావు గారు. అలాగే తమ్ముడు రావయ్య, మామూలు సహాయం చేయలే నా తమ్ముడు, నా బిడ్డ విజయానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. పక్కనే ఉంటూ దాదాపు 2 మాసాలు తన షూటింగ్లో డేట్స్ కమిటరీ వస్తూ విష్ణుకు సలహాలు ఇస్తూ ఎలా 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 అన్నది. ఈ నేను అతనికి ఏమీ చేయలే, నేను నా స్నేహితుడు కాదు, నేను కలిసిమెలిసి ఇప్పుడూ లేదు, కానీ వాళ్ళ తల్లిగారు విజయమ్మ గారి పిక్చర్లో నేను చేశాను. ఆ మహాత్రతో నాకు పరిచయం. ఆవిడ నన్ను ఎప్పుడూ భక్త అని పిలిచేది. ఆ జనరేషన్ ఇస్ డిఫరెంట్. ఇతను కలిసిమెలిసి ఎప్పుడు లేదు, అతను నన్ను ఎప్పుడు భోజనం కూడా పిలవలేదు. కానీ ఈ రోజున అతను వచ్చి నా బిడ్డకు అన్నా నేను ఉన్నాను అని చెప్పాడు. హ్యాట్స్ అప్ టు మై తమ్ముడు. ఐ కాంట్ ఫర్గెట్ యూ, ఐ కాంట్ ఫర్గెట్. నో 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 వద్దు, ఐ కాంట్ ఫర్గెట్ యూ తమ్ముడు, కూర్చో. అలాగే ఇక్కడ ఇంకొక తమ్ముడు ఇక్కడే, వారు పదవిలో కూడా ఉన్నారు కూడా అన్నప్పుడు ఏదో కూర్చో. మాజీ కార్పొరేటరు, ఫిల్మ్ నగర సొసైటీ, ఇవన్నీ కాదు కానీ ఇక్కడ టెంపుల్ని చూసారా, ఈ టెంపుల్ కట్టడానికి మొట్టమొదట ఆయన విపి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ టెంపుల్ అంతా నాకు చూపించారు.
ఆ స్థలాన్ని ఇక టెంపుల్ కట్టుకుందామని చాలా విషయాల్లో ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ కాజా సూర్యనారాయణ గారు కూర్చోతుండు. థ్యాంక్ యూ మీ అందరి సహాయ సహకారాలు విష్ణుబాబుకి కావాలి. ఇక ఆఫీసుల గురించి చెప్పచ్చా కృష్ణమోహన్ గారు ఏం చెప్పచ్చు? బట్ ఎనీవే ఐ నో దట్ యు ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఇంపార్షియల్ ఏమంటారు ఇంగ్లీష్లో ఇంపార్షియల్ నేను చదువుకునే గొప్పగా నిజం ఇంపార్షియల్ నువ్వు కానీ మేము కానీ నా సభ్యులు కానీ నాకు ఓటేసిన వాడు కూడా ఎవరు చెయ్యలేదు చెయ్యలేదు చెయ్యపోరు అని ఘంటాపథంగా చెప్పగలను నేను. వీ డోంట్ వాంట్ సచ్ ఎ టైప్ ఆఫ్ నాస్టీ థింగ్స్. ఇది గుర్తుపెట్టుకుని ఇంకొకసారి నా తోటి కళాకారులకు ఇంకైనా టీవీలకు రావడం మానేయండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ వద్దు వద్దు, మనుషులను రెచ్చగొట్టకండి. మామూలు వాడైనా గుడుసులో ఉన్నవాడైనా ఒకటికి రెండు సార్లు అంటే రెచ్చిపోతాడు. ఒక నిదర్శనం చెప్తాను. శివాజీ గణేశన్ గారు ఒక హీరో, కృష్ణరాజు గారు హీరో. అంటే శివాజీ గారిది, శివాజీ గణేశన్ గారిది నేను బాబాయ్ అని పిలుస్తాను. ఆయన ఒక రౌడీ వేషం, నేను ఒక రౌడీ. ఆ సినిమాలో మా ఇద్దరికి గొడవ, శివాజీ గణేశన్ గారికి నాకు, ఆ పాత్రకు నాకు. నేను ఆయన కనిపిస్తానని అప్పటికి తమిళ్లో యాక్ట్ చేయలేదు. నేను ఆయన పాదాలకు నమస్కారం చేసి నన్ను పరిచయం చేశారు. ఫస్ట్ డే డైలాగ్ అయిపోయింది, రెండో రోజు ఫైటింగ్. ఆయన కొడుతున్నాడు 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 కొడుతున్నాడు, అని కింద పడిపోతున్నాను విలన్. నేను ఆ ఫైట్ మాస్టర్ని పిలిచాను, ఏమయ్యా ఆయన కొడుతున్నాడు కొడుతున్నాడు కొడుతున్నాడు, నేను పడిపోతున్నాను, నేను ఒక్క దెబ్బ కొట్టాలి కదా, నేను కూడా, నేను చిన్న రౌడీయే, 10 దెబ్బలు కొడుతూ ఒక దెబ్బన్నా చేయలేదా, నేను అవిటివాణ్ణి కాదు, కుంటోడు కాదు, గుడ్డివాణ్ణి కాదు, నాకు శక్తి ఉంది, నేను ఒక వీధి రౌడీని, ఆయన సిటీకి రౌడీ అయితే నేను వీధి రౌడీని కొట్టాలి అన్నాను. వాడు పోయి ఏం చెప్పాడు, ఆయన వచ్చి, ఏమిరా బాబాయ్ కొట్టాలన్నామంట కొట్టరా అన్నాడు. ఆయన కళ్ళ మీద పడిపోయాను, పడిపోయి సారీ అన్నాను. అలా కాదురా, నువ్వంటే ఇష్టంరా, చూశాను నా బ్యానర్లో తమిళనాడు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పేసి ఆయన ఓన్ బ్యానర్లో నన్ను తమిళనాడులో ఒక నటుడిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ఫస్ట్ పిక్చర్, నా ఫస్ట్ పాస్పోర్ట్ ప్యారిస్ రోమ్ స్పెయిన్ లండన్, ఆ బ్యానర్లోనే వాళ్ళు నాకు ఇచ్చారు శాంతి పిక్చర్స్, ఆయన కుమార్తె. అంటే ఏమన్నా అక్కడ సారాంశం, చిన్నవాడైనా నేను కొట్టాలన్నాను. అలాగా మీరు రెచ్చిపోతూ ఉంటే మామూలు వాడికి కూడా కోపం వస్తుంది, రోజువారీ ఆర్టిస్టుకు కూడా కోపం వస్తుంది. దయచేసి రెచ్చగొట్టకండి. వీఆర్ ఆల్ వన్. ఐ లవ్ యు ఆల్. ఆ షిరిడి సాయినాథుడు మీ అందరికీ ఆశీస్సులు అందచేయాలని, అందరూ క్షేమంగా ఉండాలని మరొకసారి భగవంతుని కోరుకుంటూ, ఇక్కడ కలిసిన తర్వాత ఆంధ్రాకు కూడా వెళ్ళి ఆ ముఖ్యమంత్రి గారిని కలిసి, అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి, పేర్ని నానిని ఇన్వైట్ చేశాడు సోదరుడు, రాలేకపోయాడు ఏదో ఫెస్టివల్ అని. అలాగే మోహన్ లాల్ నాకు సోదరుడు లాంటి వాడు, క్లిప్పింగ్స్ ఏదో పంపించారు. అలాగే రజనీకాంత్ ఫోన్ చేసి ఏంట్రా అన్నాను, వాడు ఎక్కడో ఉండరే, నా బెస్ట్ విషెస్ విష్ణుకి అన్నాడు. ఆత్మీయులు చాలామంది, అలాగే బెంగళూరు కూడా, అందరినీ 4 రాష్ట్రాలు 3 రా అందరూ కలుసుకొని ఉండి, శివబాలాజీ డూ ఆల్ గుడ్ థింగ్స్ అండ్ బెస్ట్ ఆల్ ఫర్ కలుసుకొని పేరున థ్యాంక్ యూ వెరీ మచ్.